ప్రత్యేకంగా మిలియాపుట్టిలో మరి వేణుగోపాల స్వామి ఆలయం చాలా సందర్భాల్లో నేను మిలియాపుట్టి వెళ్ళినప్పుడు అప్పుడు చూశాను. ఈ యొక్క ఆలయం ఎంతో అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం మాత్రం చాలా బ్యాడ్ కండిషన్ లో ఉంది. దాన్ని కూడా అభివృద్ధి చేయాలి, దాన్ని కూడా తీర్చిదిద్దాలి మళ్ళీ అని అది కూడా నేను మెన్షన్ చేయడం జరిగింది. ఆవిడ చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యి మరి ఇప్పుడు ఒక స్కీమ్ ద్వారా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి ఈ పురాతనమైన ఆలయాలను కూడా మళ్ళీ సపోర్ట్ చేసి దాన్ని రిపేర్స్ కానీ మెయింటెనెన్స్ కానీ అవంటన్ని కార్యక్రమాలు చేయడానికి సపోర్ట్ చేస్తామని కూడా ఆవిడ చెప్పడం జరిగింది. కాబట్టి ఏఎస్ఐ సంస్థ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే ఏఎస్ఐ టీంతో ఈ ఆలయాలని క్షేత్రాలని వీటన్నిటిని కూడా దర్శించి వాటిని భవిష్యత్తులో ఏ రకంగా అభివృద్ధి చేస్తే బాగుంటుంది అనేది అక్కడే ఆ సైట్స్ లోనే మంచి సలహాలతో ముందుకు నడిపించడానికి ఏఎస్ఐ టీం ని కూడా పిలిపించడం జరిగింది. అది వీలైనంత త్వరలో అది కూడా చేసి శ్రీకాకుళం జిల్లాని మన రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఒక మంచి పర్యాటక క్షేత్రంగా తయారు చేయడానికి నా వంతుగా ఒక లక్ష్యం పెట్టుకొని నేను కృషి చేయడం జరుగుతుంది. దానికి ప్రజలందరూ కూడా సపోర్ట్ చేయమని మరొకసారి కోరుకుంటూ నా ఈ ప్రయత్నాన్ని మీకు తెలియజేయడానికి ఒక వీడియో ద్వారా ఈ సందేశాన్ని మీ అందరికీ కూడా ఇస్తున్నాను. మరి అందరూ కూడా సపోర్ట్ చేయండి, శ్రీకాకుళంని ఒక మంచి టూరిజం సెంటర్ గా తయారు చేయడానికి అందరూ కూడా. శ్రీకాకుళం జిల్లా అంటే చారిత్రక కట్టడాలకి, పురాతన ఆలయాలకి, సంస్కృతికి, సాంప్రదాయాలకి పుట్టినిల్లు లాంటి ప్రదేశం. కొండల దగ్గర నుంచి, నదుల నుంచి, మన తీర ప్రాంతం వరకు, సముద్ర తీరం వరకు ఎక్కడికి వెళ్ళినా సరే ఈ సంపద మన అందరినీ కూడా పలకరిస్తుంటుంది. అటువంటి సంపదని చూసి శ్రీకాకుళం అభివృద్ధి చెందాలనంటే ఈ యొక్క సంపద పర్యాటక శక్తిగా మార్చి ప్రపంచంలో ఉన్నటువంటి వారందరినీ కూడా తీసుకుని వస్తే తద్వారా మన జిల్లా కూడా అభివృద్ధి చెందుతుందని 2014 నుంచి కూడా ఒక ప్రయత్నం ద్వారా మనకున్న ఆలయాలని, మనకున్న పర్యాటక క్షేత్రాలని, బౌద్ధ క్షేత్రాలని వీటన్నిటిని కూడా డెవలప్ చేయాలని ఎంతో ప్రయత్నం చేశాం. అందులో కొంతమందికి కూడా నిధులు కూడా కేటాయించి అవన్నీ కూడా డెవలప్ కూడా చేయడం జరిగింది. ఆ రోజుల్లో స్వదేశీ దర్శనం కింద మన సాలిహుండానికి కూడా ఒక 2 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి చేసాం. అలాగే చాలా ఆలయాలు శ్రీకోర్మం నుంచి, శ్రీముఖలింగం నుంచి, మరి అరసవెల్లి, ఇవి అన్ని ఆలయాలు కూడా నిధులు కేటాయించి డెవలప్ చేశాం. ప్రస్తుతం కూడా అదే ప్రయత్నం కింద మన ఢిల్లీలో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో శ్రీముఖలింగం టెంపుల్, అలాగే మనకున్న సాలిహుండం బౌద్ధ క్షేత్రం, ఈ రెండు కూడా ఏఎస్ఐ అండర్లో ఉన్నాయి. వాటి ద్వారా డెవలప్ చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంది. కాబట్టి ఈ రెండింటిని కూడా మరి ఏదో ఒక ప్రపోజల్ ద్వారా, సెంట్రల్ స్కీమ్స్ ద్వారా డెవలప్ చేయమని వాళ్ళు కూడా కోరారు. ఆవిడ కూడా పాజిటివ్ గా స్పందించి సాలిహుండాన్ని బుద్ధిస్ట్ సర్కిట్, మనకుండే ఆంధ్రప్రదేశ్ లో అనేకమైన బుద్ధిస్ట్ సెంటర్స్ ఉన్నాయి, వాటన్నిటిని కలుపుకుంటూ అందులో సాలిహుండం కూడా ఇంక్లూడ్ చేసి మరి సాలిహుండం డెవలప్ చేస్తామని కూడా అష్యూర్ చేశారు. అలాగే శ్రీముఖలింగం టెంపుల్, టెంపుల్ ఒక్కటే కాకుండా టెంపుల్ పరిసరాల్లో కూడా చాలా ఆలయాలు ఉన్నాయి, చాలా దానికి సంబంధించినటువంటి సంపద ఉంది. కాబట్టి వాటన్నిటిని కూడా కలిపి ఏ రకంగా డెవలప్ చేయాలనేది ఒక స్పెషల్ టీమ్ ని కూడా పంపిస్తామని చెప్పి కూడా అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది. దానితో పాటు మరి మిగతా కొన్ని ఆలయాలు, నేను చెప్పినట్టు మనకి సూర్యనారాయణ స్వామి ఆలయం ఉంది అరసవెల్లిలో, అలాగే శ్రీకోర్మం టెంపుల్, ప్రపంచంలోని కోర్మావతారంలో అంత అద్భుతమైనటువంటి టెంపుల్ మన దగ్గర ఉంది. మరి అదే రకంగా మిలియాపుట్టిలో మరి వేణుగోపాల స్వామి ఆలయం, చాలా సందర్భాల్లో నేను మిలియాపుట్టి వెళ్ళినప్పుడు అప్పుడు చూశాను. ఈ యొక్క ఆలయం ఎంతో అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం మాత్రం చాలా బ్యాడ్ కండిషన్ లో ఉంది. దాన్ని కూడా అభివృద్ధి చేయాలి, దాన్ని కూడా తీర్చిదిద్దాలి మళ్ళీ అని అది కూడా నేను మెన్షన్ చేయడం జరిగింది. ఆవిడ చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యి మరి ఇప్పుడు ఒక స్కీమ్ ద్వారా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి ఈ పురాతనమైన ఆలయాలను కూడా మళ్ళీ సపోర్ట్ చేసి దాన్ని రిపేర్స్ కానీ మెయింటెనెన్స్ కానీ అవంటన్ని కార్యక్రమాలు చేయడానికి సపోర్ట్ చేస్తామని కూడా ఆవిడ చెప్పడం జరిగింది. కాబట్టి ఏఎస్ఐ సంస్థ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి పార్లమెంట్ సమావేశాలు ముగిసిన వెంటనే ఏఎస్ఐ టీంతో ఈ ఆలయాలని, క్షేత్రాలని వీటన్నిటిని కూడా దర్శించి వాటిని భవిష్యత్తులో ఏ రకంగా అభివృద్ధి చేస్తే బాగుంటుంది అనేది అక్కడే ఆ సైట్స్ లోనే మంచి సలహాలతో ముందుకు నడిపించడానికి ఏఎస్ఐ టీం ని కూడా పిలిపించడం జరిగింది. అది వీలైనంత త్వరలో అది కూడా చేసి శ్రీకాకుళం జిల్లాని మన రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఒక మంచి పర్యాటక క్షేత్రంగా తయారు చేయడానికి నా వంతుగా ఒక లక్ష్యం పెట్టుకొని నేను కృషి చేయడం జరుగుతుంది. దానికి ప్రజలందరూ కూడా సపోర్ట్ చేయమని మరొకసారి కోరుకుంటూ నా ఈ ప్రయత్నాన్ని మీకు తెలియజేయడానికి ఒక వీడియో ద్వారా ఈ సందేశాన్ని మీ అందరికీ కూడా ఇస్తున్నాను. మరి అందరూ కూడా సపోర్ట్ చేయండి, శ్రీకాకుళంని ఒక మంచి టూరిజం సెంటర్ గా తయారు చేయడానికి అందరూ కూడా ముందుకు రండి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.